తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. భారతదేశంలో ప్రజలందరూ సమానమైన, అందరూ సమానంగా చూడబడుతున్న, ఎప్పటి నుంచో అంటే స్వాతంత్రం రాక ముందు నుంచి కొన్ని కులాలకి కొంత విచక్షణ రహితంగా చూడటం, వాటిని కొంచెం సొసైటీకి దూరంగా పెట్టడం, అండర్ ప్రివిలేజ్డ్ క్లాస్గా వాటిని భావించడం జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే అలాంటి కమ్యూనిటీస్కి రక్షణ కల్పించే ఉద్దేశంతో షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అట్రాసిటీస్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే వాళ్ళని దూరంగా ప్రజలు ఉన్నత వర్గాలు చూస్తున్న సందర్భంలో వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ప్రతి విషయంలో విద్యారంగంలో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ రాజకీయాల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చట్టాలు చేయటం జరిగింది. అలాగే ఎవరైనా ఈ షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల వారికి సంబంధించి వాళ్ళని కించపరిచిన, అగౌరవపరిచిన, నలుగురిలో వాళ్ళని కులం పేరుతో దూషించిన, అలాగే వాళ్ళ ఆస్తులను ఎవరైనా ధ్వంసం చేసిన, ఆక్యుపై చేసిన నాన్ అవైలబుల్ అఫెన్సెస్ కింద వస్తుందని, వాళ్ళు చట్ట ప్రకారం నేరస్తులుగా పరిగణించబడతారని ఎస్సీ ఎస్టీ చట్టం చెప్తుంది. సో గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కనుక కేసులు నమోదు చేయటం జరిగితే స్ట్రైట్ అవే అరెస్ట్, స్ట్రైట్ అవే, ఇక దానికి ఏమి ఎక్స్క్యూజ్ లేదు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, స్ట్రైట్ అవే అరెస్ట్ చేసేవాళ్ళు, రిమాండ్ చేసేవాళ్ళు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చేది. అంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు ఫేస్ చేయడంలో పోలీస్ ఆఫీసర్స్ కూడా బాధితులు అయ్యారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పడంలో దేర్ ఇస్ నో సర్ప్రైజ్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే ఐపీఎస్లోనే జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ సీనియర్స్ మీద మిమ్మల్ని కులం పేరుతో తిట్టారు, మిమ్మల్ని అగౌరవపరిచారు అని కంప్లైంట్ ఇవ్వటం, ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ చేయటం, తర్వాత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ హైకోర్టుని అప్రోచ్ అయ్యి ప్రొసీడింగ్స్ క్వాష్ చేసుకోవటం, ఇవన్నీ గతంలో జరిగిన విషయాలు. సో వీటిలో రకరకాల తీర్పులు టైం టు టైం రావటం జరిగింది. అలాగే 2014లో ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే జడ్జిమెంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ప్రిలిమినరీ ఎంక్వైరీకి, దీస్ ఆర్ ది ఓన్లీ ఎగ్జాంపుల్స్ బట్ దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ అని చెప్పి ఒక మాట అంటడం జరిగింది. సో దాన్ని పరిగణలో తీసుకొని 7 సంవత్సరాల శిక్ష అనేది దీనికి ఎస్సీ ఎస్టీ అఫెన్సెస్కి ఉంది కాబట్టి 41 ఏసీఆర్పి నోటీస్ ఇవ్వటం అనేది చాలా సందర్భాల్లో జరిగింది. ఎందుకంటే అంతకుముందు సెక్షన్ 18 ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం దేర్ ఇస్ నో యాంటిసిపేటరీ బెయిల్ అంత తీవ్రంగా ఉండేది, యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఈ అఫెన్సెస్కి వచ్చేది కాదు. సో అటువంటి పరిస్థితుల్లో, యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాని పరిస్థితుల్లో 41 నోటీసు ఇవ్వమని కొన్ని జడ్జిమెంట్లు, ఇవ్వకూడదని కొన్ని తీర్పులు, అలాగే ఇది స్పెషల్ యాక్ట్ అని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇది స్పెషల్ యాక్ట్, ఈ స్పెషల్ యాక్ట్కి వర్తించదని, ఇలా రకరకాలుగా తీర్పులు ఇవ్వటం జరిగింది. సో కాలక్రమేణా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అంటే 41 నోటీస్ మీద వచ్చిన భిన్నాభిప్రాయాల్లో యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా జస్టిస్ పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలిగేషన్స్ని బేస్ చేసుకొని, ఆ ఎలిగేషన్స్ అతని కులాన్ని కించపరిచే విధానంగా ఉంటే కానీ, లేదా అతన్ని కులం పేరుతో దూషించే విధానంగా ఉంటే కానీ మీరు పరిగణలో తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది మిస్యూజ్ అయిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అది కూడా టు సెటిల్ దేర్ స్కోర్స్, వేరే పార్టీ దగ్గరికి వీళ్ళకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ మనుషుల్ని పంపించడం, వాళ్ళు వెళ్ళి మాట్లాడొస్తే వాళ్ళు తిట్టినా తిట్టకపోయినా నేను బలాన వాడింటికి పంపించాను, వాడిని కులం పేరుతో తిట్టాడని చెప్పటం, సో వాడి మీద కేసులు కట్టడం,
ఆ కేసులు విత్డ్రా చేసుకోమంటే మనం ఈ రకంగా సెటిల్మెంట్ రాజీ అయితేనే కేసులు విత్డ్రా చేసుకుంటానంటాం. ఇలాంటి చాలా పరిపాటు అయిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, లేదంటే వేరే వాళ్ళు నన్ను తిడుతున్నప్పుడు, అతనికి ఎలా తెలిసిన ఎస్సీ ఎస్టీ అని ఫస్ట్ నా ఫండమెంటల్ క్వశ్చన్. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలా తెలుసు నేను ఎస్సీ ఎస్టీ అనేవాడినని? అంటే ఇవన్నీ బ్లాంకెట్గా కంప్లైంట్ ఇవ్వటం, ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అది కూడా చెప్తున్నా కదా, టు సెటిల్ దేర్ స్కోర్స్, అంటే పని వాళ్ళని పెట్టుకోవటం, ఎస్సీ ఎస్టీని పని వాళ్ళని పెట్టుకోవటం. ఎవరైనా కనుక వాళ్ళని ఏమైనా దూషిస్తే మిమ్మల్ని కులం పేరుతో దూషించారంటాం. ఈ రకంగా చేయటం అనేది మిస్యూజ్ ఎక్కువైపోవటం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మిస్యూజ్ ఎక్కువైపోతుందో రాజ్యాంగ నిపుణులు, మేధావులు, న్యాయ కోవిధులు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలి, ఇది మిస్యూజ్ అవుతుంది, వాట్ ఈజ్ ద వే టు ప్రొటెక్ట్ ది ఇన్నోసెంట్ పీపుల్ అని చెప్పని దీని మీద చాలా డెలిబరేషన్ జరగడం అనేది జరిగింది. సో ఎట్ లాస్ట్ సుప్రీంకోర్టు రీసెంట్గా చాలా క్లియర్ కట్గా ఎలిగేషన్స్ని బేస్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి, అంతేగాని మెకానికల్గా వచ్చిన కంప్లైంట్లు డోంట్ రియాక్ట్. కానీ చాలా సందర్భాల్లో మనకి చట్టమే వెసలుబాటు కల్పించింది. ఫాల్స్ కంప్లైంట్లు కనుక ఎవరైనా పెడితే, అది ఫాల్స్ కంప్లైంట్ అని కనుక ప్రూవ్ అయితే వాళ్ళ మీద పెర్జ్యూరీ కింద, అలాగే ఫాల్స్ కేసుల కింద మనం కేసులు పెట్టచ్చు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. బట్ ఎవరు చేయరు, ఎందుకంటే అప్పటికే కోర్టు చుట్టూ తిరిగి రకరకాల కారణాలతో వాళ్ళు విసిగి వేశారు పోయి ఉంటారు. మళ్ళీ ప్రత్యేకంగా మనం ఏంటి వాళ్ళ మీద కేసు పెట్టేది, వదిలేసేయని నెగ్లెక్ట్గా తీసుకుంటారు. అలా చేయకండి. అంటే ఎప్పుడైతే మీ మీద ఫాల్స్ కేసులు పెట్టినప్పుడు మీరు డిఫమేషను డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తారో, ఫాల్స్ కేసులు పెట్టాలి అనేవాడు భయపడతాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్విట్ చేసేటప్పుడు మ్యాజిస్ట్రేట్ చాలా క్లియర్గా రాస్తాడు, ప్రాసిక్యూషన్ ఈజ్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అఫెన్స్. హూ ఈజ్ ది ప్రాసిక్యూషన్? పోలీస్ అండ్ విట్నెసెస్. అంటే ఈ పోలీసు ఎఫ్ఐఆర్ కట్టి ఎంక్వైరీ చేసిన తర్వాతే ఛార్జ్షీట్ వేసాడు కదా, మరి ఈజ్ ఇట్ నాట్ హిస్ డ్యూటీ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూస్డ్? సో వెన్ హీ ఫెయిల్డ్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్, దట్ ఈస్ అ ఫిట్ కేస్ టు ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది కంప్లైనెంట్ అండ్ ఆల్సో అగెన్స్ట్ ది పోలీస్. మీరు ఉందా లేదా చట్టంలోని మీరు అడగండి, మీరు వేయండి. ఎప్పుడైతే కేసులు ప్రాసిక్యూషన్ తప్పిదం వల్ల వీగిపోయినాయి అని చెప్పి ట్రయల్ కోర్టు మీకు జడ్జిమెంట్ ఇస్తుందో, దట్ ఇట్ ఈజ్ ఏ రూట్ కాజ్ ఫర్ యూ టు ఫైల్ డ్యామేజెస్ డిఫామేషన్ ఇంక్లూడింగ్ రైట్ ఏ లెటర్ టు ది సుపీరియర్ ఆఫీసర్స్ టు టేక్ అప్రాప్రియేట్ యాక్షన్ అగెన్స్ట్ ది కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎందుకంటే ఒక్కసారి ఈ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ కనుక ఆ భయం అనేది పుట్టుకోవడం జరిగితే, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ హిజ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ప్రజెంటేషన్ ఆఫ్ ది విట్నెసెస్. అదే మెకానికల్గా ఇది జనరల్గా డౌరీ అరేంజ్మెంట్ కేసులో జరుగుతుంది. అమ్మాయి వెళ్ళి ఎక్కడో ఏదో ఊరిలో కంప్లైంట్ ఇస్తుంది, వాళ్ళ ఇల్లాసేమ వేరే ఊరిలో ఉంటారు, అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేసి, ఎస్ బేసింగ్ ఆన్ ది స్టేట్మెంట్స్ అండ్ రికార్డెడ్ బై మీ ప్రైమ్ ఆఫ్ ఎస్ ఇట్ ఈస్ ఎవిడెంట్ యాజ్ దెర్ ఇస్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ డౌరీ అని రాస్తారు. బట్ అఫెన్స్ జరిగింది ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో. విక్టిమ్ వెళ్ళేది ఎక్కడ? వైజాగ్లో. ఇక్కడ ఎవరిని చేయరు, ఆ పోలీసులు చేస్తారు ఇన్వెస్టిగేషన్. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి జరిగినాయి అంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేసులు 70% మిస్యూజ్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. 70% ఆఫ్ ది కేసెస్ ఎందుకు మిస్యూజ్ అవుతున్నాయంటే జనాల్ని భయభ్రాంతులు చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కేసెస్. 498 కూడా ఒకప్పుడు అలాగే భయభ్రాంతులు చేసేవాళ్ళు. 2014 ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ రానంత వరకు 498 కేసులో ఎంతమందిని ముద్దాయిలుగా చేరిస్తే వాళ్ళందరినీ రిమాండ్ చేసేవాళ్ళు. 498 కేసులో ఉన్న ఇబ్బందుల వల్ల ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతున్నారనే ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఈజ్ సో కైండ్ ఎనఫ్, ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ద్వారా 498 కేసులు, వాటితో పాటు 7 సంవత్సరాల లోపు శిక్షపడే కేసులు ఏ నేరాలకైనా దేర్ ఈజ్ నో డైరెక్ట్ అరెస్ట్, యూ హ్యావ్ టు ఇష్యూ 41A నోటీస్. మీరు
అరెస్టు చేయాలి అంటే 41 నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా యూ హ్యావ్ టు రికార్డ్ ద రీజన్స్ అండ్ దట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ అండ్ శాంక్షన్ బై దివర్ సుపీరియర్ ఆఫీసర్స్ అని చెప్పని ఒక సేఫ్టీ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసులు ఎప్పుడైనా మన మీద పెట్టినప్పుడు ఇక నుంచి మీరు భయపడాల్సిన పని లేదు. యు ఆర్ ఎంటైటిల్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్, యు ఆర్ ఎంటైటిల్ ఫర్ 41A నోటీస్, అండ్ ఇఫ్ ది ఎలిగేషన్స్ ఆర్ వెరీ వేగ్ అండ్ ఎన్ ఆమ్నిబస్ ఎలిగేషన్స్ సచ్ కంప్లైంట్ ఈజ్ లైబుల్ ఫర్ డిస్మిసల్, ఇట్ మీన్స్ యూ కెన్ అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఫైల్ ఎ క్వాష్ పిటిషన్ వెన్ ఎలిగేషన్స్ ఆర్ సైలెంట్. మీకు భజన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానాలోనే 7 principles 1992 ధర్మాసనం ఇవ్వటం జరిగింది. అంటే ఆ 7 principles గనక మన కంప్లైంట్ కవర్ కాకపోతే సచ్ కంప్లైంట్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ క్వాషింగ్. ఎంతోమంది మన మీద కేసులు వేస్తూ ఉంటారు, మనం వేస్తూ ఉంటాం. యూ ఎన్ష్యూర్, ఎందుకంటే అబద్ధాలు ఫాల్స్ కేసు వేసామనుకోండి డెఫినెట్గా రేపు అది ప్రూవ్ అవుతుంది ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ కేస్ అని, దెన్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. చేంజెస్ వస్తూ ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో చేంజెస్ వస్తున్నాయి. అందుకే స్టేట్ పోలీస్ కంప్లైంటింగ్ అథారిటీ పెట్టానని చెప్పి సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసులో జడ్జిమెంట్ చెప్పింది. కానీ ఈరోజు వరకు ఎన్ని స్టేట్లు స్టేట్ పోలీస్ కంప్లైంట్ కమిటీ పెట్టారో తెలియదు. ఎందుకంటే ద మోస్ట్ వరస్ట్ సినారియో ఈజ్ వెన్ ఎవర్ యూ గో టు పోలీస్ స్టేషన్ యూ నెవర్ గెట్ యువర్ రెస్పెక్ట్, దే నెవర్ బిహేవ్ విత్ యూ ఇన్ ఎ రెస్పెక్టబుల్ మేనర్. ఏదో వీళ్ళు చెప్తూ ఉంటారు రిసెప్షన్ ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చామని ఇవన్నీ మాటలకే, కానీ ప్రాక్టికల్గా పోతే వీళ్ళని పోలీ వేరే పోలీస్ స్టేషన్కి సివిల్ డ్రెస్లో బొమ్మనండి, ఏం గౌరవిస్తారో తెలుస్తుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్న వాళ్ళందరూ సివిల్ డ్రెస్లో వేరే ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళమనండి, హౌ ది అదర్ స్టాఫ్ విల్ ట్రీట్ హిమ్ అనేది వీళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఫస్ట్ తెలుసుకోండి. కన్సల్ట్ ఏ గుడ్ లాయర్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్, వెన్ ఎవర్ యు వాంట్ టు ఫైల్ ఏ కేస్. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రతి కేసుకి మార్గదర్శకాలు ఇచ్చింది, ఈ రకంగా కంప్లైంట్ లేకపోతే దట్ కంప్లైంట్ ఈజ్ లైబుల్ ఫర్ డిస్మిసల్ అని చెప్పి. కాబట్టి మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల గురించి మాట్లాడుకుంటున్నాం. ట్రూత్ రాయండి, ప్రాపర్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయండి. నిజంగా గనక ఎవరైనా వ్యక్తులు కులం పేరుతో మిమ్మల్ని దూషించి మీ మనోభావాలు దెబ్బతీస్తే డోంట్ లీవ్ సో ఈజీలీ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్, బికాస్ సచ్ పీపుల్ షుడ్ బి పనిష్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. నమస్తే.